విశాఖపట్నంలో టీడీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి పద్దెనిమిది నుండి తేదీ వరకు జరగనున్నాయి మార్చి ఇరవై మూడవ తేదీన ఉదయం తొమ్మిది నుండి పదకొండున్నర గంటల వరకు విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు మార్చి పద్దెనిమిదవ తేదీన శుక్రవారం రాత్రి ఏడు నుండి పది గంటల వరకు ఆచార్య రుత్విక్ వరణం మృత్ సంగ్రహణం అంకురార్పణ నిర్వహిస్తారు మార్చి పంతొమ్మిదిన శనివారం ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యాగశాల బాస్తు పంచగవ్య పాసనం రక్షాబంధనం అకల్మష హోమం అక్షిమోచనం బింబశుద్ది పంచగవ్యాధివాసం చేపడతారు సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అగ్ని ప్రతిష్ట కలశ స్థాపన కుంభ వాహనం కుంభారాధన హోమం నిర్వహిస్తారు మార్చి ఇరవై ఆదివారం ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు హోమం యాగశాల కార్యక్రమాలు చేపడతారు మార్చి ఇరవై ఒకటిన సోమవారం ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోమం జలాదివాసం యాగశాల కార్యక్రమాలు రత్నన్యాసం విమాన కలశ స్థాపన బింబ స్థాపన సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు హోమం యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు మార్చి ఇరవై రెండున మంగళవారం ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బింబవాస్తు నవ కలశ స్నపనం చతుర్దశ కలశ స్నపనం యాగశాల కార్యక్రమాలు సాయంత్రం నాలుగు నుండి ఐదున్నర గంటల వరకు మహాశాంతి తిరుమంజనం రాత్రి ఎనిమిది నుండి పదిన్నర గంటల వరకు రక్షాబంధనం కుంభారాధనం నివేదన శయనాదివాసం హౌత్రం సర్వదేవతార్చన హోమం యాగశాల కార్యక్రమాలు చేపడతారు మార్చి ఇరవై మూడున బుధవారం ఉదయం ఐదున్నర నుండి ఎనిమిది గంటల వరకు కుంభారాధన నివేదన హోమం మహాపూర్ణాహుతి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండున్నర గంటల వరకు కుంభాలను ప్రధాన దేవతా విగ్రహాలను ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొచ్చి ఉదయం తొమ్మిది యాభై నిమిషాల నుండి పది ఇరవై గంటల మధ్య వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు ఆ తర్వాత ధ్వజారోహణం అర్చక బహుమానం అందిస్తారు మధ్యాహ్నం ఒంటిన్నర నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు సాయంత్రం మూడు నుండి నాలుగు పదిహేను గంటల వరకు కళ్యాణోత్సవం జరగనుంది అనంతరం ధ్వజవరోహణం చేపడతారు రాత్రి ఏడున్నర నుండి ఎనిమిది నలభై ఐదు గంటల వరకు సర్వ దర్శనం కల్పిస్తారు